ఈ వీడియోలో మనం గోప్రో హీరో 10 అన్బాక్సింగ్ అలాగే కెమెరా సెట్టింగ్స్ అలాగే వీడియో క్వాలిటీ కెమెరా టెస్ట్ కూడా చేసేద్దాం. 23 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది, అలాగే 4Kలో 60 FPS, అలాగే 4Kలో 120 FPS దాకా రికార్డ్ చేయొచ్చు. అలాగే వాయిస్ కంట్రోల్ ఉంటుంది, సూపర్ ఫోటో ప్లస్ HDR ప్లస్ రా ఫోటోస్ ఉంటుంది, హైపర్ స్మూత్ 4.0 స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. గూగుల్ ప్లేస్టోర్లో క్విక్ యాప్ ద్వారా మనం మొత్తం ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇవైతే బాక్స్లో ప్రొవైడ్ చేశారు. ఇవైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గైడ్ అయితే కొన్ని ఇచ్చారు. సో ఎలా యూజ్ చేయాలనేది దీంట్లో ప్రొవైడ్ చేశారు. గోప్రో హీరో 10 బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, అలాగే డిజైన్ కూడా చాలా బాగుంది. బాక్స్లో ప్రొవైడ్ చేసిన యాక్సెసరీస్ అయితే ఇవే. సో ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు, అలాగే ఎంజీరో బ్యాటరీ ఒకటి ఇచ్చారు, రీఛార్జబుల్ బ్యాటరీ అది. సో అలాగే 3M అధెసివ్ ప్యాడ్ ఒకటి ఇచ్చారు, సో దాంతోపాటు స్క్రూ ఒకటి ఇచ్చారు, అలాగే హూక్ ఒకటి ఇచ్చారు. సో ఇవైతే బాక్స్లో ఇచ్చిన యాక్సెసరీస్. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, అలాగే చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు, అవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. రైట్ సైడ్లో బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది, సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది మెమరీ కార్డ్ స్లాట్, ఇది ఛార్జింగ్ పోర్ట్. బ్యాటరీ మీద మనకు ఒక పేపర్ లాంటిది కనిపిస్తుంది కదా, సో అది పట్టుకొని అయితే బ్యాటరీ తీయాలి. సో లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఒక స్విచ్ ఇచ్చారు కదా, ఇది రెండు విధాలుగా అయితే యూజ్ అవుతుంది. సో పవర్ ఆఫ్ ఆన్ బటన్ కింద యూజ్ అవుతుంది, అలాగే మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, వీడియోకి ఫోటోకి స్విచ్ అవ్వచ్చు. టాప్లో కనిపిస్తున్న స్విచ్ ఇది కూడా మీకు రెండు విధాలుగా యూజ్ అవుతుంది, రికార్డింగ్ ఆన్ ఆఫ్ బటన్ కింద యూజ్ అవుతుంది, అలాగే క్విక్ క్యాప్చర్ ఆన్ ఆఫ్ బటన్ కింద కూడా యూజ్ అవుతుంది. అసలు ఏంటి క్విక్ క్యాప్చర్ అనేది మీకు సెట్టింగ్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాటంలో కనిపిస్తున్న దాంతో మనం హెల్మెట్కి మౌంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి డిస్ప్లే పక్కన లెఫ్ట్ సైడ్లో టాప్లో మనకు ఒక LED ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో గోప్రో 10కి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ స్క్రీన్ గార్డ్స్ అయితే బుక్ చేశాను, ఇది అమెజాన్లో. సో MGRJ అంట, సో 300 అయితే నాకు పడింది ఇది. అలాగే శాండిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో 128 GB మెమరీ కార్డ్ కూడా తీసుకున్నాను, ఇది 1700 దగ్గర పడింది ఇది. అయితే ఇక్కడ మ్యాక్సిమం 200 MBPS అండ్ 90 MBPS రైట్ స్పీడ్ ఇది అయితే బుక్ చేసుకోండి మీరు. సో ఇదైతే ఎక్స్ట్రీమ్ ప్రో, ఇది ఎక్స్ట్రీమ్ కన్నా ఎక్స్ట్రీమ్ ప్రో ఇంకా స్పీడ్ ఉంటుంది, రైటింగ్ స్పీడ్ కానీ అలాగే రీడింగ్ స్పీడ్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇదైతే తీసుకోండి. ఓకే, ఇప్పుడు స్క్రీన్ గార్డ్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇవైతే మనకి 3 స్క్రీన్ గార్డ్స్, ఇది ఇది ఫ్రంట్ డిస్ప్లేది, అలాగే ఇది కెమెరాది అండ్ బ్యాక్ డిస్ప్లేది. సో ఇవైతే ఒకసారి ఇప్పుడు అప్లై చేద్దాం. సో గ్లాస్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది, ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. సో గ్లాసెస్ అయితే అంటించాము, ఇప్పుడు ఒకసారి పవర్ ఆన్ చేద్దాం. ఇది 1720 mAh రీఛార్జబుల్ ఎంజీరో బ్యాటరీ. సో ఒకసారి బ్యాటరీ అయితే పెట్టేద్దాం. సో బ్యాటరీ అయితే పెట్టేశాను, అలాగే మెమరీ కార్డ్ కూడా పెట్టేశాను. సో ఒకసారి ఆన్ చేద్దాం. సో గోప్రో హీరో 10 అయితే ఆన్ అయింది. సో లాంగ్వేజ్ అడుగుతుంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను, అలాగే లీగల్ స్టఫ్ అగ్రీ చేశాను. సో GPS అయితే అందాక ఆఫ్ చేశాను, అలాగే గోప్రో క్విక్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోమంటుంది. సో అందాక స్కిప్ సెటప్ అయితే చేశాను, అలాగే ఇప్పుడు టైం అయితే ఫిక్స్ చేస్తున్నాను. సో డేట్ అండ్ టైం అయితే అప్డేట్ చేశాను. సో మొత్తం కెమెరా సెట్టింగ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో వీడియో మోడ్లో చూసుకుంటే మనం స్టాండర్డ్ 4K 60 FPS, 4K 30 FPS, సినిమాటిక్, అల్ట్రా స్లో మోషన్, బేసిక్, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో స్టాండర్డ్లో చూసుకుంటే మనకి 4K 30 FPS, లెన్స్ వచ్చేసి వైడ్, సో 16-34mm, ఇంకా సూపర్ వ్యూ కూడా ఉంది 16mm. సో బెటర్, 16-34mm బెస్ట్. హైపర్ స్మూత్ వచ్చేసి స్టెబిలైజేషన్, ఇది హైపర్ స్మూత్ 4.0. సో బూస్ట్లో నాకు తెలిసి అవసరం లేదు, కొంచెం క్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ హైలో ఉంచుకోండి, సరిపోతుంది. అలాగే డ్యూరేషన్ వచ్చేసి నో లిమిట్,
జూమ్ కూడా ఇచ్చారు, జూమ్ 1.0x. సో జూమ్ కూడా మనం నచ్చినంత చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక బెటర్ మంచి ఆప్షనే. బిట్ రేట్ వచ్చేసి హైలో ఉంచుకోండి. అలాగే ఐఎస్ఓ మినిమం 100, ఐఎస్ఓ మ్యాక్సిమం 1600. సో రా ఆడియో ఆఫ్ చేసుకోండి, విండ్ నాయిస్ కూడా ఆటోలో ఉంచుకోండి. సో ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు. 4K 60fps కూడా సేమ్, లెన్స్ వచ్చేసి 16mm సూపర్ వ్యూలో ఉంచుకోండి. హైపర్ స్మూత్ వచ్చేసి స్టాండర్డ్ బూస్ట్ ఇలా అయితే కొన్ని ఇచ్చారు. సో 4K 60fps, అలాగే 5.3K సినిమాటిక్. సో అన్నిటిలో అయితే సేమ్ ఆప్షన్సే, రిజల్యూషన్, లెన్స్, హైపర్ స్మూత్. సో ఇలా అన్ని ఆప్షన్స్ సేమే. షార్ప్నెస్ మీడియం, కలర్ న్యాచురల్. సో విండ్ కూడా ఒక ఆప్షన్ ఉంది. సో విండ్ నాయిస్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది. అలాగే ఇది వచ్చేసి వాయిస్ కంట్రోల్స్, వాయిస్ కంట్రోల్స్ ఆన్ ఆర్ ఆఫ్. ఆఫ్లోనే ఉంచుకుంటే బెటర్, బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. సో ఇది వచ్చేసి బీప్ సౌండ్స్, ఆన్లోనే ఉంచుకోండి. అలాగే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గోప్రో 10కి. అలాగే మంచి ఆప్షన్ వచ్చేసి క్విక్ క్యాప్చర్ 1, క్విక్ క్యాప్చర్. సో ఇది ఏంటంటే ఒకవేళ బై సపోజ్ మనం పవర్ ఆఫ్లో ఉంచుకున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, సడన్గా మనకి బండి మీద వెళ్తున్నప్పుడు రికార్డ్ చేయాలి అనుకుంటే, డైరెక్ట్గా ఈ బటన్తో, ఈ బటన్ ఒక్కసారి క్విక్ క్యాప్చర్ ఆన్లో ఉంచి ఆఫ్ చేసేసుకుంటే, సో డైరెక్ట్గా మీరు ఆఫ్లో ఉండేటప్పుడే ఇది ఒక్కసారి స్విచ్ నొక్కితే చాలు, ఆటోమేటిక్గా అది ఆన్ అయ్యి దాని మట్టుకు అదే రికార్డ్ చేసుకుంటుంది. జస్ట్ ఒక 2 సెకండ్స్ మాత్రమే మనం క్లిక్ చేసిన తర్వాత పోతుంది అంతే. సో 2 సెకండ్స్ గ్యాప్లోనే మనకి మొత్తం వీడియో ఆటోమేటిక్గా అదే రికార్డ్ చేసుకుంటుంది. అలాగే పక్కనేమో స్క్రీన్ లాక్ ఆఫ్లో ఉంచుకోండి. సో ఇది వచ్చేసి మ్యాక్సిమం వీడియో పెర్ఫార్మెన్సెస్ మోడ్స్ ఇవి. సో బ్యాటరీ లైఫ్ మీకు కావాలనుకుంటే ఎక్స్టెండెడ్ బ్యాటరీలో ఉంచుకోండి. కొంచెం రిజల్యూషన్స్ అప్పుడు లోలో రికార్డ్ అవుతుంది, బిట్ రేట్ కూడా లోలో రికార్డ్ అవుతుంది. సో వీడియో మ్యాక్సిమం పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఫ్రేమ్ రేట్ కానీ బిట్ రేట్ కానీ చాలా హైలో ఉంటుంది, కొంచెం బ్యాటరీ ఎక్కువ లాగడానికి అవకాశాలు ఉంటుంది. ఇది ఫ్రంట్ స్క్రీన్ ఆప్షన్స్. ఇది బ్యాక్ డిస్ప్లేలో ఎలా అయితే మీకు కనిపిస్తుందో, సో ఫ్రంట్ స్క్రీన్లో కూడా అలానే వీడియో వ్యూ ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే స్టేటస్ ఓన్లీ అయినా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మ్యాక్సిమం పెర్ఫార్మెన్స్ మోడ్ ఎనేబుల్డ్. సో మ్యాక్సిలెన్స్ పెట్టినప్పుడు ఇది యూజ్ అయ్యే ఆప్షన్ ఇది, సో ఇప్పుడు కాదు. అలాగే కనెక్షన్స్ చూసుకుంటే ఇది వైఫై కోసం, డివైజెస్ ఒకవేళ వైఫై కానీ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే దాంట్లోకి వెళ్ళాలి. సో అలాగే ప్రిఫరెన్సెస్లోకి వస్తే జనరల్లో బీప్ సౌండ్ వాల్యూమ్ ఎంతలో ఉంచుకోవడానికి ఒక ఆప్షన్ వచ్చారు, క్విక్ క్యాప్చర్, అలాగే ఆటో పవర్ ఆఫ్ 5 మినిట్స్గా అనేది ఆప్షన్స్ కూడా ఇచ్చారు మనకి. సో ఎల్ఈడిస్ ఆల్ ఆన్, వీడియో కంప్రెషన్ వచ్చేసి H2.64 ప్లస్ HEVC. సో H2.264 పెట్టుకుంటే బెటర్. సో టైమ్ అండ్ డేట్ సెట్టింగ్స్ కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే వాయిస్ కంట్రోల్. ఇది డిస్ప్లేకి వస్తే ఇంకా ఓరియంటేషన్, స్క్రీన్ సేవర్ రియర్, స్క్రీన్ సేవర్ ఫ్రంట్, బ్రైట్నెస్ కూడా ఇచ్చారు. సో బ్రైట్నెస్ ఎంత తక్కువ పెట్టుకుంటే మనకి అంత బ్యాటరీ లైఫ్ అయితే పెరుగుతూ వస్తుంది. సో బెటర్ 2017 ఈ రేంజ్లో పెట్టుకుంటే బెటర్. సో ఇవైతే మనకు ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనం మోడ్స్ చూసుకుంటే ఫోటో మోడ్, ఇది ఫోటోలో కూడా వైడ్, లైవ్ బర్స్ట్, బర్స్ట్, నైట్ ఫోటో ఇలా అయితే కొన్ని మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఫోటోలో చూసుకుంటే మనకి లెన్స్ వైడ్, సో వైడ్, లీనియర్, నేరో అని ఒక 3 సపోర్ట్ చేసే ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇది ఫోటో మోడ్లో. ఇక్కడ మనం టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు, 3 సెకండ్స్ టైమర్ కూడా మనకి ఇచ్చారు. సో ఇది వచ్చేసి టైమ్ ల్యాప్స్, 4K కూడా, వావ్, 4K కూడా రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవాలి. సో టోటల్ కెమెరా సెట్టింగ్స్ అయితే చూసాం కదా, ఇప్పుడైతే మనం కెమెరా టెస్ట్ అయితే చేద్దాం. సో ఇదైతే 4K 30fps లో రికార్డ్ అవుతుంది.